రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంట్ పంపిణీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వీర్లపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు వీర్లపల్లి ఎంపీపీ మాలోద్ గూలా సంతోష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రేవంత్ రెడ్డి దిశ బొమ్మదర్శనం చేశారు. నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు సామల దేవరాజు, కచర్ల గ్రామ శాఖ అధ్యక్షుడు బోదా శైలయ్య, సీనియర్ నాయకులు పిట్టల లింబాద్రి, మాండల నరసయ్య, పండి మహేందర్, రాచల రాజు, బోదా శైలన్న, సమల గంగారాం, కోల సురేష్, శ్యారం దేవదాస్, మాచర్ల శ్రీకాంత్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో సబ్ స్టేషన్ వద్ద రైతులపైన తప్పుడు వ్యాఖ్యలు చేసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ రవ్వంత రెడ్డి గారి యొక్క దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఆయన విదేశాల్లో వెళ్ళి రైతుల గురించి ఏం మాట్లాడాడంటే, కేసీఆర్ గారు 24 గంటల ఉచిత కరెంటు మా తెలంగాణ రాష్ట్రంలో ఇస్తుండు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు రైతులకు అవసరం లేదు, 3 గంటలు ఇస్తే సరిపోతుందని అవాకులు చెవాకులు మాట్లాడినటువంటి సందర్భం ఈ రేవంత్ రెడ్డి గారిది. మరి అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము ఇవాళ అడుగుతున్నాం 3 గంటలకు వ్యవసాయం ఎట్లా చేస్తావో ఒకసారి రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాం. ఒక రైతు బిడ్డవైతే వ్యవసాయం 3 గంటల కరెంటుతోని ఎన్ని మార్లు నీళ్లు వారిస్తావు, మరి ఎంత దుంతావో ఇప్పుడు పొలాలకు వచ్చి పనిచేయమని మా రైతులు తెలంగాణ రైతాంగ పక్షాన్ని అడగడం జరుగుతుంది. నీకు సిగ్గుంటే ఒకసారి వచ్చి పొలం కాడికి వచ్చి నాగలు పట్టుకొని దున్ని 3 గంటల కరెంటుతో ఏ విధమైన పంట పండిస్తావో రైతాంగం నిన్ను ఇలా ప్రశ్నించే తత్వంతో నిన్ను అడుగుతున్నారు. మరి ఇలాంటి అవాకులు చెవాకులు పేర్కొంటా తెలంగాణ డిక్లరేషన్ అని మొన్న మీ రాహుల్ గాంధీ ప్రకటించారు. ఏమని ప్రకటించండి అయ్యా, మా కేసీఆర్ గారు ఏమని ఇస్తున్నారు, ఇప్పుడు పథకాలు ఇస్తుండే ఏంటి, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆసరా పింఛన్లు కానీ, మీరు వచ్చి కొత్త పథకాలు ఏమైనా డిక్లరేషన్ చేసిరా? చేయలే. మేము 3,000 ఇస్తామంటే మీరు 4,000 ఇస్తామని చెప్తున్నారు తప్ప కొత్త పథకాలు తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఇవాళ మీ ప్రభుత్వంలో లేవు. అదేవిధంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా ఏదో విధంగా అధికారం రావాలని మీరు ఏదో దుశ్చర్యలు పాల్గొంటూ అనేక కార్యక్రమాలు చేసినా కూడా తెలంగాణ ప్రజలు మేధావులు ఇవాళ గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజల కోసం చేసినటువంటి కేసీఆర్ ఎన్నో పథకాలు ఉన్నాయి. సామాన్య ప్రజల నుంచి మొదలుకుంటే అనేక వర్గాల అణగారిన వర్గాల వరకు కూడా దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, అనేక పథకాల ద్వారా పల్లెపల్లెకు చేరువవుతున్న తరుణంలో మీలాంటి ఈ దుర్మార్గులు ఎన్ని పథకాలు చేసినా మళ్ళీ గెలిచే ఛాన్స్ కూడా కాదు, పల్లెల్లో తిరిగిచ్చే ఛాన్స్ కూడా మీకు ఈ తెలంగాణ రైతులం కానీ యువకులం కానీ ఇచ్చే ఆలోచనలో మేము ఈరోజు లేమని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒకప్పుడు తెలంగాణ 2014 ముందు తెలంగాణ రాకముందు మా పల్లెలు ఎట్లున్నాయా అంటే బీడు భూములు పారి ఉన్నటువంటి మొత్తం పల్లేరులు గారినట్టు పల్లేరులు పల్లె పల్లెన ఆ పల్లేరులు మోల్చిన అని పాటలుండే, ఇప్పుడు పచ్చని పంటలు పైలరుతో కలకలలాడుతుందంటే మా కేసీఆర్ గొప్పతనం మీకు కనిపించడం లేదా నేను ఈరోజు అడుగుతున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టుతోని ఎన్నో ఎకరాలకు నీళ్లునిచ్చినటువంటి ఘనత ఇలా మా కేసీఆర్ గారిదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వరిధాన్యం విషయంలో కావచ్చు, పంటల విషయంలో కానీ, విస్తీర్ణంలో విషయంలో కానీ, ఆహార ధాన్యము కొనుగోలు విషయంలో కానీ, ఉత్పత్తి విషయంలోనూ భారతదేశంలో అగ్రగామిగా ఉందని నువ్వు మర్చిపోతున్నావు అని ఇలా డిమాండ్ చేస్తున్నా.